కొమరంబి మసీఫాబాద్ జిల్లా కేర్మేరి మండలంలోని సవార్ఖేడ గ్రామంలో ఆదే తిరుపతి వడాయి బిక్కుల ఇంట్లో తనిఖీలు నిర్వహించిన పోలీసులు అక్రమంగా నిల్వ ఉంచిన 53 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఏ సుధాకర్ మాట్లాడుతూ నిషేధిత గంజాయిని అమ్మినా సాగు చేసినా ఇంట్లో నిల్వ ఉంచినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా గంజాయిని సాగు చేస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. గెరమేరి మండలంలో ఒక నమ్మదగిన ఇన్ఫర్మేషన్ సమాచారం ప్రకారం ఈ గ్రామానికి పొద్దున్నే రావడం జరిగింది. మరి బడాయి తుకారం ఆడే తుకారం అదేవిధంగా బడాయి బిక్కు అనే ఇద్దరు ఇళ్లలో నిషేధిత గాంజా సంబంధిత ప్రొడక్ట్స్ ఇక్కడ దొరికినాయి. వాళ్ళ ఇళ్లలో ఒక బ్యాగు బడాయి బిక్కు ఇంట్లో ఒక బ్యాగు గాంజా వెయింగ్ అబౌట్ 4 కిలోల 85 గ్రాములు అదే విధంగా ఆడే తుకారాం ఇంట్లో 47 కిలోల 245 ఎస్ఐ గారు వీళ్ళ సమక్షంలో సీజ్ చేయడం జరిగింది. వీటిని మేము పోలీస్ వాళ్ళని సీజ్ చేసుకొని పోలీస్ స్టేషన్ తీసుకొని వెళ్తున్నాం. ఎవరైతే నిందితులు ఉన్నారో వీళ్ళిద్దరూ వడాయి బిక్కు అదేవిధంగా ఆడే తుకారాం వీళ్ళని కూడా తీసుకొని వెళ్తున్నాం. మరి వీళ్ళ మీద కేసు పెట్టడం జరుగుతూ ఉన్నది. లీగల్గా వీళ్ళ మీద యాక్షన్ తీసుకొని వీళ్ళని రిమాండ్ చేయడం జరుగుతుంది. మండలంలో మరి గాంజా సంబంధించిన ఎవరైతే ఈ విధంగా దొంగతనంగా కొన్ని మొక్కలు వేసుకొని పత్తి చేనులలో పండిస్తున్నారో మరి వాళ్ళందరికీ హెచ్చరిస్తున్నాం. ఒకవేళ ఎవరింటోనైనా ఇది దొరికితే దీనికి శిక్ష ఎక్కువగా ఉంటుంది. మిగతా కేసులలో కాకుండా ఈ ఎన్డీపీఎస్ యాక్ట్లో శిక్ష అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ గమనించాలి. ఇక్కడ మ్యాక్సిమం రైతులు ఉంటారు ఈ మండలంలో నాకు తెలుసు. మరి అనవసరంగా ఈ ఎన్డీపీఎస్ యాక్ట్లలో కేసులలో పోవద్దని చెప్పేసి మరి శిక్షలలో జైలు జీవితం గడపొద్దని చెప్పేసి అందరికీ కోరుకుంటున్నాను. ఇలాంటి సంఘ వ్యతిరేక చర్యలకు ఎవరు పాల్పడ్డా కూడా మరి కెరమేరు పోలీస్ తరఫున హెచ్చరిస్తున్నాం. కఠిన చర్యలు తీసుకుంటాము. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ వదిలే సమస్య లేదు. మేము ఇన్ఫర్మేషన్ పెడుతున్నాం. ఇంకా కొంతమంది ఉన్నట్టు తెలిసింది. వాళ్ళందరినీ కూడా పట్టుకొని చట్టరీత్యా వాళ్ళ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. హాయ్, దిస్ ఇస్ MM శ్రీలేఖ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్.